మినప పంట వేసిన రైతులను ఆదుకోవాలి. బీఎస్పీ పెద్దపల్లి ఇన్ఛార్జ్ దాసరి విష. మినప పంట వేసి దిగుబడి రాక నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని దాసరి విష డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు వ్యవసాయ అధికారుల కోరిక మేరకు పెద్దపల్లి జిల్లా ఏగేడు మండలం నర్సాపూర్ రైతులు మినప పంట వేయడం జరిగింది. అనంతరం వేసిన పంటకు దిగుబడి రాక రైతులు నష్టపోయి ఆందోళన చెందుతున్న తరుణంలో వారికి మద్దతుగా ఈ రోజు బీఎస్పీ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులకు మద్దతు ఇస్తూ వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు నర్సాపూర్ రైతులు సుమారు 200 ఎకరాల్లో మినప పంట వేసి తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని రైతును రాజు చేస్తాను అన్న ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, లేని ఎడల రైతులకు న్యాయం జరిగే వరకు రైతులకు మద్దతుగా రాస్తారోకో ధర్నాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట కార్యవర్గ సభ్యులు దాసరి హనుమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ పెగ నరేష్, జిల్లా అధ్యకులు శేఖర్, జిల్లా కోశాధికారి బొంకురి దుర్గయ్య, జిల్లా మహిళా కన్వీనర్ సవిత, నియోజకవర్గం కోశాధికారి రియాజ్, మంతన ఇన్ఛార్జ్ జనకామ రవికుమార్, జనకామ నాగరాజు, శేషాద్రి, కాంపల్లి బాబు, కాంశీరామ్ పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వమే మార్చాలి, అసలు బహుజనంలో రాజ్యం తెచ్చుకోవాలి. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్గాల్లో ఉండే పేదలకి కూడా న్యాయం జరగాలి అని అంటే రాజ్యమే మనం పాలించాలి. అసలు మన సర్వాయి పాపన్న గౌడ జ్యోతి బాబులే అని ఎంతో మంది వాళ్లే పోరాట యోధులు, వాళ్ళు పోరాటం చేశారు. గోల్కొండ గద్దె మీద కూడా కొన్ని నెలలు మన సర్వాయి పాపన్న గౌడ్ గారు కొన్ని నెలలు పాలించారు. దానివల్ల ప్రజలకి సమానత్వం అనేది ఏర్పడ్డది. మేము కూడా రాజ్యాన్ని ఏలుకోవచ్చు. మనం రాజ్యాన్ని ఏలుకున్నప్పుడే కదా సమాధానాలు, మన సమాధానాలు వింటారు. మన వాళ్ళు ఉన్నప్పుడే కదా మన పరిష్కారాలు, మన గోసలు మనకి వాళ్ళకి తెలిసేది. మరి ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడున్న పాలించే వాళ్ళకి, వాళ్ళకి అసలు మన బ్రతుకులు తెలుసా? మనం ఎట్లా బతుకుతున్నామో తెలుసా? అవగాహన ఉందా? అసలు రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడు అన్న అవగాహన ఉందా? ఇప్పుడున్న 70 ఈ అగ్రవర్గాల్లో ఉండే వాళ్ళే మనం పాలించడం వల్ల మన పాలనలో ఎట్లాంటి న్యాయం జరగదు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఇప్పుడు మనం ఎన్ని లెటర్లను ఇచ్చుకున్నా కూడా, ఎంత గొంతు చించి అర్చుకున్నా కూడా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా అది కేవలం ధర్నాగానే వృధాగా అసలు ఫలితమే ఉండకుండా పోతుంది. యూజ్ లేదు. మరి ఏం చేద్దాం దీనికి? సమాధానం ఏంటి? రాజ్యాన్ని మనం పాలించాలి, రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలి. బరాబర్ మనమే తెచ్చుకుంటే మనం సెట్ చేయొచ్చు అన్నిటిని. మనందరం ఏకమై పోరాడదాం. అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి. ఈ విధంగా ఇప్పుడు మీ రైతన్నలకి కూడా మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, చాలా మందికి భూమి లేదు, వాళ్ళకి కూడా ఏమన్నారు, అసైన్డ్ భూములు ఎవరెవరి పేరు మీద అయితే ఉన్నా పట్టాలు చేయిస్తా అని చెప్పేసి బహిరంగ సభ మొన్న ఆరుమూకలో చెప్పారు. అందరి ముందు, అందరి కొన్ని వేల ప్రజల ముందు మాటిచ్చారు. మరి మన మాయావతి గారు కూడా ఉత్తరప్రదేశ్ లో అసైన్డ్ భూమిని, 12 ఎకరాల భూమిని మన బడుగు బలహీన వర్గాల్లో ఉండే పేదలకి 3 చొప్పున ఒక్కొక్కరికి పంచింది. మరి ఆ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు చేశారు. అదే విధంగా మన తెలంగాణలో కూడా మన బహుజనుల పాలనే తెచ్చి ఆ విధంగా రైతన్నలని ఆదుకోవాలి అని చెప్పేసి మేము కూడా, మా బహుజన నాయకులందరం కూడా, మేము కూడా అదే దిశగా వెళ్తున్నాం. సో మన ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ పోరాటం మాత్రం ఆపేయలేదు. ఎన్ని ధర్నాలన్నా చేద్దాం, వాళ్ళ జుట్టు పట్టుకునైనా, మన దగ్గర నుంచి తీసుకున్న పన్ను మొత్తం వాళ్ళ జుట్టు పట్టుకునైనా అందరికీ చేయాలి.